తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు అది అమ్ముకుంటారా అన్నారు. మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో 24,000 కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు, దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి. నంబర్ టూ. నంబర్ త్రీ, మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసినారు అన్నారు. మీరున్న గత తెలుగుదేశం పార్టీ, మీరిప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మీరిద్దరే పాలమూరు వెనుకబాటుతనానికి కారణం. 1985లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, 1985 నుంచి 2014 వరకు 29 సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం 26,000 ఎకరాలు. మేం ప్రభుత్వంలోకి రాగానే 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మేము 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాం. అధ్యక్ష, ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి, నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా ఉన్నా. అధ్యక్ష, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కూడా నేనేదో 80,000 అన్నా అన్నారు. ఇరిగేషన్ వైట్ పేపర్ విడుదల చేసిన రోజు ఇక్కడి నుంచే నేను మాట్లాడినా, ఆ రోజు 94,000 చెప్పినా, ఈ రోజు 94,000 చెప్పినా మీరు సరిగా గుర్తుపెట్టుకోక సభను తప్పుదో పట్టించారు. ఇకపోతే ఇంకా చాలా విషయాలు అడిగారు, ఆయనకు అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతా. బతుకమ్మ చీరల విషయంలో మహిళల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి లేదా దాన్ని సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారు చాలాసేపు చెప్పింది కానీ నేను పోతే నా సబ్జెక్ట్ డీవియేట్ అవుతుందని నేను అందులోకి డీటెయిల్గా పోతలేను, బట్ ఎప్పుడైనా డిస్కషన్ పెట్టండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్. అధ్యక్ష, ఇట్లా అప్పులు ఆస్తుల గురించి మాట్లాడే క్రమంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ నర్సింగ్ కాలేజీలు కానీ మీరు కూర్చుంటున్న సచివాలయం కానీ అప్పుడప్పుడు మీరు రివ్యూకు పోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అదేవిధంగా గురుకులాలు కానీ ఇట్లా రైతు వేదికలు కానీ ఎన్నో ప్రగతి భవన్ కానీ ఇవాళ మా బట్టన్ ఉంటున్న ప్రగతి భవన్ కానీ ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం. అందువల్ల దయచేసి ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద దుమ్మెత్తడం మాని మీరేం చేస్తారో చెప్పండి. అదేవిధంగా అప్పుల విషయంలో క్లారిఫై చేశాం, ఇక భవిష్యత్తులో అనవసరంగా ఆ తప్పుడు ప్రచారం గోబల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష, ఇకపోతే గ్యారంటీలు 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల విషయానికి వస్తే అధ్యక్ష, ప్రముఖ తత్వవేత్త మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నారు అధ్యక్ష, ఈచ్ బిట్రేయల్ బిగిన్స్ విత్ ఎ ట్రస్ట్, ప్రతి ద్రోహం కూడా నమ్మకంతోనే పుడుతుందని అన్నారు. ఈ కొటేషన్ ఈ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తిలోదొక్కలిచ్చారు అధ్యక్ష. నమ్మక ద్రోహాల పరంపరకు నాంది పలికింది. ఐఎమ్ సారీ టు సే బట్ అన్ఫార్చునేట్లీ దిస్ షోస్ ద ఒరిజినల్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్. అభయహస్తం పేరిట మేనిఫెస్టో రూపొందించారు, అందులో 6 గ్యారంటీలను ప్రముఖంగా ప్రస్తావించారు. మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాల మీద విశ్వాసం కల్పించడం కోసం మరో వాగ్దానం చేశారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని. హామీకి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని వీరి జాతీయ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మునిమనుమడు, ఇందిరాగాంధీ గారి మనుమడు, రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రుడు, ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి చేత భూమి ఆకాశాలు దద్దరిల్లే విధంగా ఎలక్షన్లలో ప్రచారం చేశారు. వారలా ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా సిఎల్పి లీడర్ గారు ఈ రకంగా మాది గ్యారంటీ కార్డుని ఇద్దరు చెరొక దిక్కు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిండ్రు. ఏం రాశారు అధ్యక్ష దీని మీద? హరీష్ రావు గారు, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. హరీష్ రావు గారు, అధ్యక్ష బాధ కలిగే మినిస్టర్ గారు, రిలే మినిస్టర్ గారు సార్, దయచేసి దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ విషయంలో వారు ఈ విధంగా ప్లే కార్డులు తీసుకురావటం ఎంతవరకు ఈరోజు అది డెఫినెట్లీ దట్ ఇస్ ఎ ప్లే కార్డ్, దట్ ఈస్ ఎ ప్లే కార్డ్. అండ్ సేమ్ టైం అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్టుగా వారి ప్రస్తావన
ఎవరికి ఆపాదిస్తుందంటే వర్తిస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ వారికి, మాకు కాదు. మేము వచ్చి 7 నెలలే అవుతుంది అధ్యక్ష, మేనిఫెస్టోకు సంబంధించి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసే కార్యాచరణలో కార్యక్రమంలో ఉన్నాం. దాని విషయంలో వెనుక పోము. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి ముని మన్మడు, ఇందిరాగాంధీ గారి మన్మలు, రాజీవ్ సోనియా గాంధీ గారి తనయులు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే ఈరోజు మా మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తాం అధ్యక్ష. హరీష్ రావు గారు, ఈ ప్లే కార్డ్స్ ఏవైతున్నాయో అవి అందరు తీసుకొని మార్షల్స్కి ఇచ్చేస్తే భయం అయితలేదు. సభకు అంతరాయం కలిగింది. అధ్యక్ష అంటే ఏమైతుందంటే ఇంత ఇంటరప్షన్స్ అయితే నా టైం పోతుంది అధ్యక్ష, దయచేసి ఇంటరప్షన్స్ తగ్గించండి. వాళ్ళు ఆన్సర్ ఎంత 3 గంటలు చెప్పండి, రాత్రి 12 అయినా కూర్చుంటా వింటా అధ్యక్ష. లెట్ దెమ్ నాట్ డిస్టర్బ్. అధ్యక్ష, 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, మరి ఆ రోజు బాండ్ పేపర్లు, ఇది గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇచ్చిన బాండ్ పేపర్, ఇది బట్టన్న తన శాసనసభలో ప్రతి ఇంటికి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది. అయితే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, పెద్ద ఆవిడ, వీ రెస్పెక్ట్ హర్, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా లెటర్ రాయించారు, ప్రతి ఇంటికి పంపారు. ఇది ఏం రాశారు అధ్యక్ష ఇందులో? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాటిస్తున్నాను. పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు. అంటే మీరు చేసిన పని ఏంది అధ్యక్ష? సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసగబారే విధంగా చేశారు. రాహుల్ గాంధీ పరువు తీశారు, బాండ్ పేపర్ ఇజ్జత్ తీసేసింది అధ్యక్ష మీరు. అధ్యక్ష, ఈరోజు తీరా 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష, ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు. ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేతపత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు. చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు. చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను, గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష. ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు, ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటాడు. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష, ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా, పండవెట్టి తొక్కుతా, గోసి ఊడగొడతా, లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెలరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది, 6 గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష? అధ్యక్షరావు గారు, బడ్జెట్ పైన మాట్లాడండి. ఇది నేను మాట్లాడలేను, గౌరవ సభా నాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన. బడ్జెట్ ఉన్నదా అది? అయితే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, అయితే అధ్యక్ష, ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో. నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను, అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం అనుకుంటా, వెంకయ్యనాయుడు గారు వేదిక మీద ఉన్నారు. ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు గారు, కొంతమంది ప్రముఖులు, రాజకీయాల్లో భాష బాగలేదు, రోజు రోజుకు దిగజారిపోతుంది, బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ రోజు, ఇక ఇయాలటి నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు, కానీ మార్చుకోలేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ఐ రెస్పెక్ట్ యూ. అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మా బాధల్లా ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి, ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసకబారద్దు అనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం
గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎవరైనా వాయిదా వేయమని అడిగేది, సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు. అన్నాక 3 రోజులకే వాయిదా వేసింది. మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు? అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి అట్లా మాట్లాడకూడదు. అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆయన అప్లికేషనే పెట్టలేదు, ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు. తెల్లారైన 3 హాల్ టికెట్లు బయట పెట్టిండు. ఎవరి గౌరవం దెబ్బతిన్నది? మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది, వారికి కూడా మంచిగుంటుంది. ముఖ్యమంత్రి గారి రాజకీయ రొదలో తిట్ల దాడిలో 6 గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబడి. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన భయపడతారు సార్. ఒకటే సార్, ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించారుగా. ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకెళ్ళి. ఆయన వస్తా ఆడికే వస్తా సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్, గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్, కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు, నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటానని ఆ రోజు ముసలైనాయి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, బేకరీలు కట్టేసుకోవాలి. మీ రంగ మాటలు సార్, ఒకరిచ్చాను సార్. ఇంకా ఒకటి సార్, ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు సార్. హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్కి సార్, బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్, ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చాడు. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్నీ నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టేది సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నది సార్. ఆఖరికి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే, చూసి ఓడవలేక 13 మంది శాసనసభ్యులని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్, ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలు నిజంగా మాట్లాడే సార్. ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ ఇవాళ వారు మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నేను అనుకోండి సార్, చివరిగా నేను నిన్న టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్, కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నాను సార్. ఇక చీల్చి చెండాడతాడు ఎవరి ఏం చెడు సార్? ఆయన వచ్చే మొగలు లేక ఈయనని పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్, 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం, ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం, చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే, ఇవాళ తీర్చి చెడ్డాడుతాయని సార్. కేంద్రం అన్యాయం చేస్తే, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండాడి మునగాడు. ఒక్క మాట మాటకెళ్ళండి సార్ నోట్లకెళ్ళి. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు గారు సమాధానం చెప్పి మీ ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే కూర్చోండి ప్లీజ్. హరీష్ రావు గారు అదే డివియేషన్ చేయొద్దని చెప్పాలి. మీరు ఇడికొచ్చుడు గారు, డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు. డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. స్పీకర్ సార్,
నేను మీ మాట మీద మీ మాట మీద గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నా. నేను మీరు మీరు డీవియేషన్ కాకండి, బడ్జెట్ పైననే మాట్లాడండి. మీరు బడ్జెట్ పైననే మాట్లాడండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఆగండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇప్పుడు గంటన్నర అంటున్నారు. గంటన్నరలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, కోమటిరెడ్డి గారు, ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే ఇక నేను గంటన్నరలో నేను ఏం మాట్లాడినట్టు? ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష? ఒకటి. రెండవది అధ్యక్ష, ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? ఎస్, యు ఆర్ హాఫ్ నాలెడ్జ్ ఫెలో. హరీష్ రావు గారు, ఐ విల్ టెల్. ఆ మాటను విరమించుకోండి, ఆ మాటను విరమించుకోండి. ఓకే, మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. రైట్ అధ్యక్ష, ఆ పదాన్ని తొలగించండి. సార్, ఆయనకు గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జ్ లేదు. అని ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ దగ్గర సార్. ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం మెరుగగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా? స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారని ఈయనే చెప్పింది కదా సార్, మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు ఆ మాట అన్నంటే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అగ్రికల్చర్కు 72,000 కోట్లు పెట్టామన్నాడు. అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టమన్నాడు. ఆయనకు అర్థం కానీ ఏంటంటే బట్టి గారు చేసిన అంకల గారిని వారికి అర్థం కాలే. వారు పెట్టిన అగ్రికల్చర్ 72,000 కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది, అన్ననే కరెంట్ ఉన్నది, అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టి గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ 72 వేరే చెప్పిండు, ఇరిగేషన్ 22 వేరే చెప్పిండు. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఐ డిమాండ్, మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా, భయభక్తులున్నా, మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి. మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి, మేము మాట తప్పినాం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్తో ఉండాల్సి ఉండే అధ్యక్ష. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు, ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది. ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించండి. అభయహస్తం మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి, వాటి అమలు మాట అటుంచి 13 హామీల ప్రస్తావన కూడా బట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఓటాన్ అకౌంట్లో 6 గ్యారంటీల అమలు కోసం 53,000 కోట్లు పెడితే పూర్తి బడ్జెట్లో అది 47,000కు తగ్గిపోయింది అధ్యక్ష. పెరుగుతుందని ఆశించాం, ఓటాన్ అకౌంట్లో 53,000 కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్లో 6 గ్యారంటీల అమలుకు కోత పెట్టి 47,000 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని డోకాలు చేసింది అధ్యక్ష. డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు 1 టన్ను అమలు చేసింది అధ్యక్ష. మీరు 6 గ్యారంటీల్లో చెప్పారు ప్రతి మహిళకు నెలకు 2,500 డోకా, అవ్వా తాతలకు 4,000 పింఛన్ డోకా, దివ్యాంగులకు 6,000 పెన్షన్ డోకా, అన్ని పంటలకు మద్దతు ధరకు 500 బోనస్, కళ్యాణ లక్ష్మి ఎంత తులం బంగారం, ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం,
నిరుద్యోగ భృతి 4,000, ఉద్యోగ ఉపాధ్యాయులకు 4 డిఏలు, పిఆర్సి మొదటి ఏడాది 2,00,000 ఉద్యోగాలు, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి, విద్యార్థులకు 5,00,000 విద్యా భరోసా కార్డు, డిసెంబర్ 9 రైతులందరికీ 2,00,000 రుణమాఫీ, రైతు భరోసా రైతన్నలకు, కౌలు రైతులకు 15,000, డోకా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం. డోకా డోకా డోకా, కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష. అధ్యక్ష మహాలక్ష్మి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం. దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం, ఆ మహిళలకు నెలకు 2,500 చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. కానీ అధికారంలో వచ్చి 8 నెలలు గడిచిపోయింది, మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్లో 20,000 రూపాయలు పడి ఉండే. ఇవాళ బడ్జెట్లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష. మహాలక్ష్మి పథకం కోసం గత ఓటాన్ అకౌంట్లో 4,500 కోట్లు ప్రతిపాదించారు, కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష. అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు, ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష. అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష. అధ్యక్ష నేను వారిని కోరేది ఒక్కటే, మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి, బడ్జెట్లో నిధులు కేటాయించండి, లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహాకాలులవుతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష, ఎన్నికల ముందు 500కే గ్యాస్ సిలిండర్ అందరికీ అన్నారు అధ్యక్ష, కానీ ఇవాళ షరతులు పెట్టారు. సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది, పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కిందెక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు. ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష. మేం కోరేది ఒక్కటే, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, మంచిదే, మేం వెల్కమ్ చేస్తున్నాం, మంచి చెప్తున్నా కుసు అన్న, మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాత్రలు పెడుతున్నారు, బస్సులో స్థలం సరిపోక గొడవలు పెడుతున్నారు, కొట్టుకుంటున్నారు, విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు. అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి, ఎక్కడైతే 1,500 గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష రైతు భరోసా, దయచేసి రైతు భరోసాను వానాకాలం పంట కాలానికంటే ముందు ఇవ్వాలి, ఆలస్యమవుతుంది, తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. ఈ రాష్ట్రంలో 52,00,000 మంది ఎన్ఆర్ఈజీఎస్లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు, మొత్తం 52,00,000 మందికి నెలకు 12,000 చొప్పున, సంవత్సరానికి 12,000 చొప్పున వారందరికీ ఇవ్వాలి, కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయహస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న అన్నింటికీ 500 బోనస్ ఇస్తామన్నారు. వీటి మద్దతు ధరలకు అదనంగా 500 బోనస్ ఇచ్చి మొత్తం